కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునఃపునః ఈశ్వరౌ గురురాత్మేతి ముక్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః శ్రీ గురుభ్యో నమః ఓం వసుదేవ సుతః ఓం భద్రం కరిణే విష్ణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యదుత్రా శ్రీరంగై సుష్టువాగుంసస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తిన ఇంద్రో వృద్రశ్రవా స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్షో వరిష్ణీ స్వస్తినో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. నిన్నంతా కూడా ఇంద్రో మాయాభిః పురురూప ఈయతే అని ఏదైతే శృతివాక్యం ఉందో అందులో మాయా అనే శబ్దాన్ని ప్రజ్ఞగా తీసుకోవచ్చు కదా అని పూర్వపక్షి అంటే, ప్రజ్ఞగా తీసుకున్న అద్వైత సిద్ధాంతానికి ఎటువంటి లోపము లేదు. ప్రజ్ఞ అంటే మాయాభి అని ప్రజ్ఞల చేత అన్నాడు కాబట్టి ఆ యొక్క ప్రజ్ఞాన ఘనము అనే ఆత్మ యొక్క ఏకత్వ స్వరూపము అది ప్రజ్ఞ ఏకత్వ స్వరూపంతో కూడుకుంది. మాయాభి అని బహువచనం చేత ప్రజ్ఞల చేత అని చెప్పింది కాబట్టి అది ఇంద్రియాల యొక్క ప్రజ్ఞ అని తీసుకోవాలని నిన్న భాష్యకారులు అనేక శృతులు అవన్నీ కూడా కోట్ చేసి చూపించారు. చూపించి ఇప్పుడు 3:25 కారిక 3:25 దీని గురించి కొంచెం చెప్పాలి. ఇందులో ఈశావాస్యం గురించి వస్తుంది. ఈశావాస్యమిదిగం సర్వం యత్కించ జగత్యాం జగత్ అని ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ఈశావాస్యం అని వచ్చింది. ఇప్పుడు గత 3 కారికల నుంచి ఇంకొక 3 కారికల వరకు ఏ ఉపనిషత్తులలో సృష్టి వాక్యాలు చెప్పారు, అలాగే ఆ యొక్క భేదవాక్యాలు చెప్పారు, ప్రాణ సంవాద వాక్యాలు చెప్పారు, అవి ఏ రకంగా తీసుకోవాలని దాని మీదే చర్చ జరుగుతుంది. ఛాందోగ్యం చెప్పాడు, బృహదారణ్యం చెప్పాడు, అనేక ఉపనిషత్తులు తీసుకుని చెప్పాడు. ఇప్పుడు అలాగే ఈశావాస్యం కూడా తీసుకుని చెప్తున్నాడు, అలాగే ఉపాసనలు సృష్టి వాక్యాలు ఇలా అవన్నీ తీసుకుని. ఎందుకంటే సృష్టి జరిగింది అంటే ఉపాసన, కర్మ, జ్ఞానము అంటే జ్ఞానం అంటే ఉపాసన, ఇవి చూపిస్తున్నాడు కదా. సృష్టి అనేది ఏదైతే ఉన్నదో, సృష్టి అన్నప్పుడు ఉత్కృష్టమైన దేవతలు అలాగే తిరియగాది జంతువులు వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సృష్టి అన్నప్పుడు ఈ ఉపాధులు అన్నీ కూడుకుని ఉంటాయి. మనకంట ఉత్కృష్టమైన దేవతను ఆరాధించడం అనే ఉపాసనలు కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. దాని గురించి పూర్వపక్షి ఉపాసన గురించి ఏమిటి, ఈ సృష్టి వాక్యాల గురించి ఏం చెప్తారు, జీవ బ్రహ్మ భేదం గురించి ఏం చెప్తారు అనే భావాలన్నీ వాళ్ళు తీసుకొస్తే దానిని పెట్టుకొని భాష్యకారులు ఈ కారికలని ఏవైతే చూపించారో ఆ కారికలను పెట్టుకొని భాష్యకారులు వాటన్నిటినీ ఖండిస్తున్నారు. ఉపాసనలు సృష్టి వాక్యాలు ఇవన్నీ కూడా ఆ బ్రహ్మతత్వాన్ని పొందడానికి ఉపాయంగా ఉన్నాయి తప్ప అవి మాత్రము తాత్పర్యం లేదు, అందులో పరమార్థము లేదు అని చెప్పడానికి చూపిస్తున్నారు. అందులో ఈశావాస్యం కూడా తీసుకొని ఇవాళ 24వ 25వ శ్లోకంలో చెబుతున్నారు. ఈశావాస్యంలో 18 మంత్రాలు ఉన్నాయి. అద్వైత మంత్రాలు, తర్వాత 9వ మంత్రం దగ్గర నుంచి 14వ మంత్రం వరకు జ్ఞానకర్మ సముచ్చయము వస్తుంది. ఇలా జ్ఞానకర్మ సముచ్చయం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎక్కడికి పొందుతారని 15వ శ్లోకం నుంచి వచ్చింది. అగ్నేనయ సుపథారయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యో యోజస్మ జుహురాణమేను అని ఈ రకంగా అక్కడ 15వ శ్లోకం నుంచి ఆ ఆదిత్యలోకానికి వెళ్తాడు, ఎలా వెళ్తాడు అలాగని బాగా వర్ణిస్తాడు. సముచ్చయవాదాన్ని తీసుకొని ఆ యొక్క పూర్వపక్షి అడిగే ప్రశ్నలు
ఆ ఈశావాసులలో చెప్పాడు కదా జ్ఞానకర్మ ఉపాసన చేతే మోక్షమని అమృతమని అనే దాన్ని తీసుకొని ఇక్కడ ఖండించాల్సి అవసరం వస్తుంది. ఇక్కడ 9-14 మంత్రాల యొక్క అర్థాన్ని కొంచెం మీరు తెలియజేసుకోగలిగితే ఈ యొక్క కారికం మీకు అర్థమవుతుంది. అంటే అక్కడ విద్యాంచ అవిద్యాంచ ఎస్తత్ వేదో ఉభయగం సహ అవిద్యయాయ ముఖ్యం తీర్త్వ విద్యయామృతం అశ్వతే అని చెప్పాడు. ఇక్కడ కర్మ ఉపాసన రెండింటినీ కలిపి అలా అనుష్ఠానం చేస్తూ ఉంటే ఒక్కొక్కటే అలా ఆచరించడం వల్ల కలిగే ఫలితం కంటే రెండూ కలిపి ఆచరిస్తే ఫలితం ఎక్కువ అని చెప్పాడు. ఒకటి రెండు కలిపి ఆచరిస్తే ఒక దానివల్ల మృత్యువుని దాటి రెండో దానివల్ల అమృతం వస్తుంది. అవిద్య వల్ల అంటే కర్మల వల్ల మృత్యువుని దాటి విద్య ఉపాసన వల్ల అమృతలోకం వస్తుందని ఈ విధంగా చూపించాడు. ఇలాంటి జ్ఞానకర్మల యొక్క ఉపాసన చేత మృత్యువుని దాటి ఉపాసన వలన ఉపాస్య దేవతా స్వరూపాన్ని పొందటము ఇక్కడ అమృతమని అక్కడ చెప్పింది. ఉపాస్య దేవత అయిన బ్రహ్మము అక్కడ సంభూతి అని చెప్పాడు. సంభూతి అంటే వ్యాకృతము, అసంభూతి అని కూడా చెప్పాడు అంటే అవ్యాకృతం అని రెండు రకాలుగా చెప్పాడు. ఇక్కడ ఉపాస్య దేవతలు సంభూతి అసంభూతి అని, సంభూతి అంటే కార్యబ్రహ్మము, అసంభూతి అంటే కారణబ్రహ్మము అని అర్థం. రెండు రకాలుగా చెప్పాడు. వ్యాకృత అవ్యాకృత ఉపాసన రెండిటికీ చేర్చుకుని ఉపాసించేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు వ్యాకృత ఉపాసన వల్ల అంటే సంభూతి ఉపాసన వల్ల అనైశ్వర్య రూపమైన మృత్యును దాటి ఆ అసంభూతి ఉపాసనల అంటే అవ్యాకృత ఉపాసనల ప్రకృతి యొక్క లయమైన సుఖదుఖాలకి అతీతమైన అమృతత్వాన్ని పొందుతారు. అంటే ప్రకృతిని దాటిపోతారు, ప్రకృతిని దాటి సుఖదుఖాలకి అతీతమైన అమృత లోకాన్ని పొందుతారని అక్కడ చెప్పాడు. ఇది ఆ మంత్రాలని పెట్టుకొని ఇక్కడ తీర్మానం జరుగుతుంది. వినండి, సంభూతే అపవాదశ్చ సంభవ ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే సంభూతే అపవాదాశ్చ సంభవ ప్రతిషిధ్యతే కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. ఇప్పుడు భేదదృష్టికి మిథ్యత్వమే అనేది ఈశావాస్యం దాన్ని తీసుకుని చెప్తున్నాడు. ఏంటంటే సంభూతే అపవాదాశ్చ సంభవ ప్రతిషిధ్యతే. కార్యబ్రహ్మం ఏది? సంభూతే అంటే కార్యబ్రహ్మం వ్యాకృతం. అలాంటి సంభూతే అంటే కార్యబ్రహ్మం యొక్క అపవాదాశ్చ నిషేధం చేయడం వల్ల సంభవ ప్రతిషిధ్యతే. అప్పుడు పుట్టుక అనేది నిషేధించబడింది. కార్యబ్రహ్మాన్ని నిషేధించడం వల్ల కార్యబ్రహ్మము చేతనే అన్నీ కూడా పుట్టుక జరుగుతున్నది. అది నిషేధించడం వల్ల పుట్టుక అనేది తొలగిపోతున్నది. కోన్వేనం జనయేదితి కారణం ప్రతిషిధ్యతే. ఇక ఆత్మని ఎవరు పుట్టిస్తాడు? కోన్వేనం, ఈ ఆత్మని ఎవరు పుట్టించగలడు? ఎందుకంటే కార్యబ్రహ్మ నిషేధించబడింది, అలాగే కారణబ్రహ్మం కూడా నిషేధించబడింది. ఇక పుట్టుక ఎవరు పుట్టిస్తారు అనేది ఈ కారిక యొక్క అర్థం. భాష్యం, అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే. ఈశావాస్యం లో 9వ శ్లోకం మంత్రం ఇది. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే. ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తారో అంటే కార్యబ్రహ్మమును ఎవరైతే ఉపాసిస్తారో వారు అంధతమస్సులో ప్రవేశిస్తారు. అంధతమస్సు అంటే గుడ్డి మబ్బు అని అర్థం. అంత చీకటి, కటిక చీకటి అని అర్థం. కటిక చీకటిలో ప్రవేశిస్తారు అని శృతి ఈ రకంగా ఉంది. కార్యబ్రహ్మాన్ని ఉపాసిస్తే అని అర్థమైందా? సంభూతే ఉపాస్యత్వ అపవాదాత్. కార్యబ్రహ్మ ఉపాసన గురించి ఈ రకంగా అపవాదం చేసింది కదా, ఈ అపవాదం చేత సంభవ ప్రతిషిధ్యతే. సంభవ అంటే పుట్టుకని ఇక్కడ నిషేధించింది.
కార్యబ్రహ్మమును ఉపాసన గురించి అపవాదం చేయడం చేత పుట్టుకనే సంభవ అంటే పుట్టుకనే దాన్ని నిషేధం చేసింది అని. నహి పరమార్థత సంభూతాయాం సంభూతౌ తత్ అపవాద ఉపపద్యతే. పరమార్థత పరమార్థంగా సంభూతాయాం సంభూతౌ తత్ అపవాద ఉపపద్యతే. కార్యబ్రహ్మము అనేది నిజంగా ఒకటి ఉండి ఉంటే ఈశావాస్యంలో చెప్పినట్టుగా సంభూతంచ వినాశంచ ఎస్తత్ ఏదో భయగంస అని ఈ రకంగా ఏదైతే చెప్పాడో సంభూతి అసంభూతి అని రెండు ఏవైతే చెప్పాడో నిజంగా సంభూతి కార్యబ్రహ్మం అనేది ఉంటే అంటే హిరణ్య గర్భాది ఇత్యాది మనం ఏదైతే దేవతలు ఉపాసన చేస్తున్నామో అది కార్యబ్రహ్మం 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 అనేది ఈ దేవతోపాసనతో కూడుకుని ఏదైతే చేస్తున్నారో నిజంగా అది ఉండి ఉంటే ఆ దేవత నిజంగా ఉండి ఉంటే వాళ్ళ యొక్క ఉనికి నిజంగా ఉండి ఉంటే ఆ ఈ రకంగా ఉండి ఉంటే అతని ఉపాసన గురించి ఇలాగ నిషేధం చెబుతుందా? ఇలా నిషేధం చెబుతుందా శృతి? చెప్పదు కదా. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ఉపాసతే అని ఇక్కడ ఎవరైతే ఇలా ఉపాసిస్తారో వాళ్ళు అంధలోకానికి పోతారని ఈ రకంగా చెబుతుందా? ఈ దేవత నిజంగా ఉండి ఉంటే అనేది భాష్యకారులు ప్రశ్న వేశారు. చెబుతుందా అని అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమో యౌ సంభూత్యాగం రతాహ. వివరణ ఇస్తున్నా దానికి. ఇక్కడ ఈశావాస్యంలో ఇది 12వ శ్లోకం. అంధం తమ ప్రవిశంతి ఏ అసంభూతి ముపాసతే. ఎవరైతే అసంభూతిని ఉపాసిస్తూ ఉంటారో అలాంటి వారు అంధల తమస్సుకి ప్రవేశిస్తారు, కటిక చీకటిలో ప్రవేశిస్తారు. తతో భూయ ఇవతేతమో యా ఊ సంభూత్యాగం రతాహ. ఎవరు ఈ సంభూతి యందు రతులై ఉంటారో, ఎవరైతే ఈ సంభూతి యందు ఆ ఉపాసనల యందు బాగా రమించి ఉంటారో అలాంటి వారు కూడా దానికంటే అంధమైన తమస్సు లోకానికి ప్రవేశిస్తూ ఉంటారు అనేది ఆ మంత్రానికి అర్థం. అంటే ఇక్కడ సంభూతి అంటే కార్యబ్రహ్మ అని అర్థం, దానికే వ్యాకృతం అని కూడా అర్థం. వ్యాకృతం అని అర్థం. ఇతను ఎవరు? హిరణ్య గర్భుడు. చెప్తారు కదా మహావిష్ణువు బొడ్డు నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మేమో అంతా మొత్తం అంతా చూశాడు, అంతా శూన్యంగా కనిపించింది. అప్పుడు శూన్యంగా కనిపిస్తే ఒక్కసారి భయపడ్డాడు, కళ్ళు మూసుకొని ధ్యానం చేశాడు. ధ్యానం చేయగానే బయట నుంచి మాటలు వినిపించాయి, తద్దిత్తపహ అని మాటలు వినిపించాయి. అప్పుడు తపస్సు చేశాడు, ఆ తపస్సు చేయడం చేత తప్పింపబడడం చేత ఆ రోమాల నుంచి లోపల చర్మం నుంచి చెవట పుట్టింది, ఆ చెవట నుంచి ఆయన ఆ సృష్టి ప్రారంభమైందని సృష్టి క్రమాన్ని చెప్తారు కదా ఆ హిరణ్య గర్భుడు. ఎవరు బొడ్డు నుంచి వచ్చాడో ఆ యొక్క ఆ బొడ్డే ఉపాధిగా కలవాడు, అక్కడ నుంచి ప్రారంభమైంది సృష్టి. అలాంటి హిరణ్య గర్భుడు సంభూతి, ఆ కార్యబ్రహ్మము వ్యాకృతం హిరణ్య గర్భుడు. అసంభూతి అంటే కారణ బ్రహ్మ అని అర్థం. అసంభూతి అంటే కారణ బ్రహ్మ అని అర్థం. అది అవ్యాకృతం అని పేరుతో కొడుకున్న ప్రకృతికి కారణం, ప్రకృతికి కారణం. అవ్యాకృతంతో కూడుకున్న ప్రకృతికి కారణం అని అర్థం. ఈ రకంగా వ్యాకృత ఉపాసన అంటే ఇక్కడ వ్యాకృత ఉపాసన అంటే సంభూతి ఉపాసన. సంభూతి ఉపాసన అంటే జగద్రూపముగా తోచుచున్న బ్రహ్మము యొక్క ఉపాసన, జగద్రూపకంగా తోచుచున్న బ్రహ్మము యొక్క ఉపాసన అని హిమాలయాలను పూజిస్తాం, అలాగే అశ్వత్థ వృక్షాన్ని పూజిస్తాం, అలాగే ఎన్నో ప్రకృతిలో ఎన్నెన్నో పూజిస్తాం. ఇక్కడ చెట్లు పుట్టలు అలాగే సూర్యుడు నక్షత్రాలు సర్వాన్ని ప్రకృతిలో నక్షత్ర సూర్యాది మండలాన్ని గ్రహాలని అన్నింటినీ పూజిస్తాం కదా. ఈ రకంగా ఏదైతే జగద్రూపకంగా చూస్తున్న బ్రహ్మము యొక్క ఉపాసనయే ఇక్కడ సంభూతి ఉపాసన అని చెప్పబడింది. దీనిని కార్యబ్రహ్మ ఉపాసన లేకపోతే హిరణ్య గర్భోపాసన అని చెబుతారు. ఇప్పుడు ఇతడు సత్యలోకమనబడు కార్యబ్రహ్మలోకంలో ఉన్నాడని శాస్త్రం చెబుతుంది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఇతను ఎక్కడుంటాడు? సత్యలోకంలో ఉంటాడని. భూలోకము శుభలోకం, భూవహ సత్యలోకం అంటే భూభువ శువహ అంటే సప్తలోకాలు. సప్తలోకాల్లో సత్యలోకం చివరిది.
అలాంటి సత్యలోకంలో ఈ కార్య సత్యలోకమనబడే కార్యబ్రహ్మం, సత్యలోకమనే కార్యబ్రహ్మ లోకంలో, సత్యలోకమనే కార్యబ్రహ్మ లోకంలో ఆ అతను ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అవ్యాకృత ఉపాసన అంటే ఇక్కడ సంభూతి అంటే ఇక్కడ సంభూతి చెప్పాను, వ్యాకృతం కార్యబ్రహ్మంగా చెప్పాను. అవ్యాకృత ఉపాసన అంటే అవ్యాకృతం అంటే అసంభూతి, మీకు దీని గురించి తెలియాలి కదా. అవ్యాకృతం అంటే అసంభూతి. అలాంటి అసంభూతి ఉపాసన అంటే జగత్తు బీజ రూపకంగా ఉండు బ్రహ్మము యొక్క ఉపాసన. వ్యాకృతం అంటే ప్రకృతి రూపకంగా మారినప్పుడు ప్రకృతిని చూసి ప్రకృతి రూపమైన దేవతలను ఉపాసన చేయడం. వ్యాకృతం కానప్పుడు అవ్యాకృతం, అవ్యాకృతం అంటే అప్పుడు బీజరూపకంగా ఉంటుంది, అంతే కదా, బీజరూపకంగా ఉంటుంది. బీజరూపకంగా ఉన్నప్పుడు ఏదైతే ఉంటుందో దాన్ని అవ్యాకృతం అంటాము, అసంభూతి అంటాము. ఆ బ్రహ్మము యొక్క ఉపాసన, బీజరూపకంగా ఉన్న ఆ బ్రహ్మం యొక్క ఉపాసన. వ్యాకృత అవ్యాకృత రూపములు రెండు అవిద్యాకల్పితమని, వ్యాకృతము అవ్యాకృతము రెండు అవిద్యాకల్పితమని తెలిసినప్పుడు బోధపడు బ్రహ్మమును శుద్ధ బ్రహ్మమని అందురు. వ్యాకృత బ్రహ్మ అవ్యాకృత బ్రహ్మ అంటే కార్యబ్రహ్మ కారణబ్రహ్మ రెండు అవిద్యాస్వరూపమే అని ఎప్పుడైతే వేదాంతం చేత తెలుసుకుంటామో అప్పుడు శుద్ధ బ్రహ్మము తెలియబడుతుంది. అంతవరకు సకల చరాచరలో ఉన్న సకల ప్రాణులు వ్యాకృత బ్రహ్మను ఉపాసిస్తారు, లేకపోతే అవ్యాకృత బ్రహ్మనైనా ఉపాసిస్తారు, అంటే కార్యబ్రహ్మనైనా కారణబ్రహ్మనైనా. ఈ రకంగా సంభూతి దేవతకి అంటే కార్యబ్రహ్మముకి ఉపాసన గురించి అపవాదం అవడం చేత పుట్టుక నిషేధించింది. అంతే కదా, ప్రకృతిని అపవాదం చేస్తే ప్రకృతిలో వచ్చిన మన ఉపాధులు మన సంఘాతాలు మనము ఏమయ్యాము? ప్రకృతే ఉపాసన, ప్రకృతే లేదని నిషేధిస్తుంది, లేని దాని గురించి ఉపాసన ఎందుకు చేస్తున్నావు అని అడుగుతుంది, నిషేధిస్తుంది. ప్రకృతి స్వరూపమైన కార్యబ్రహ్మమునే నిషేధించినప్పుడు ఆ ప్రకృతి రూపకంగా వచ్చిన దేహేంద్రియాది సంఘాతము నేను జీవుణ్ణి అనేది దాన్ని ఏ రకంగా ఇక్కడ పుట్టుకుని ఒప్పుకుంటుంది? పుట్టుకుని కూడా నిషేధించింది అని అర్థం. పరమార్థంగా కార్యబ్రహ్మ అనేది ఒకటి ఉంటే అతని ఉపాసన గురించి నిషేధం చెప్పదు కదా. ఒక కార్యబ్రహ్మం నిజంగా ఉంటే వేదము ఈ రకంగా నిషేధం చెప్పదు కదా అని ఇంతవరకు అయ్యింది. అర్థమైందా? ఇప్పుడు పూర్వపక్ష అడుగుతున్నాడు, నను వినాశేన సంభూతే సముచ్చయ విధి అర్థ సంభూతి అపవాద అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే ఇతి. ఇది ఈశావాస్యం 9వ మంత్రం. ఇక్కడ నను పూర్వపక్ష అడుగుతున్నాడు, నను ఓయి వినాశేన సంభూతే సముచ్చయమిది అర్థ. ఇక్కడ వినాశంతో సంభూతిని కలిపి సముచ్చయాన్ని చెప్పాడు. వినాశనంతో సంభూతిని కలిపి అంటే సంభూతిని కలిపి అంటే సముచ్చయం చేసి, వినాశము సంభూతి, వినాశము అంటే ఇక్కడ అసంభూతిని అర్థం. అక్కడ భాష్యకారులు దానికి ఒక తర్వాత చెప్తాను, అక్కడ భాష్యకారులు అక్కడ దానికి అర్థాన్ని మార్చి చూపించారు, మార్చి చూపించారు, తర్వాత చెప్తాను. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాడు ఏంటంటే, 9-14 మంత్రంలో ఈ రకంగా 9వ మంత్రం ఈ రక 9-14 మంత్రంలో వినాశంతో సంభూతికి సముచ్చయం చెప్పాడు కదా, అలాంటి సముచ్చయము విధించడానికై సంభూతిని అపవాదం చేసింది. కానీ అంటే ఒక్కటే చేస్తే నువ్వు కటిక చీకటిలో పోతావు, రెండూ కలిపి చెయ్యని చెప్పడానికి సంభూతి ఒకదాన్నే అపవాదం చేసింది. అందుకే రెండు కలిపి చేయమంటుంది కదా సముచ్చయము, ఆ రెండు కలిపి చెయ్యమని సముచ్చయాన్ని విధించడానికి ఆ యొక్క దాన్ని అపవాదం చేసింది. ఎలాగా? అందం తమ ప్రవిశంతి ఏ అవిద్యాముపాసతే అని. ఏ రకంగా అంటే ఎవరు అవిద్యను ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు కటిక చీకటికి, అందం తమస్సు కటిక చీకటిని వాళ్ళు ప్రవేశిస్తారు అని. అందంతమః, ఇక్కడ అందంతమః అంటే భాష్యకులు ఆడు ఏం చెప్పారు, అక్కడ ఏమీ తెలియని తనము అని అర్థం. క
కట్టికి చీకటి అంటే ఇంకా ఏమీ తెలియని గుడ్డి మబ్బు, గట్టికి చీకటి, తెలియమితనం, అలాంటి చీకటిలో ప్రవేశిస్తారు. అంత అవిద్యలు, అంత అజ్ఞానంలో ప్రవేశిస్తారు అని అర్థం. గట్టికి చీకటి లోకాలు ఒకటి ఉన్నాయని కాదు, ఏ తెలియమితనం అనే దాంట్లో ప్రవేశిస్తారు అని చెప్పాడు. అర్థమైందా? మరి ఈ రకంగా, ఏ రకంగా చెప్పంటే అవిద్యను ఎవరైతే ఉపాసిస్తారో, ఒక్క అవిద్యను ఎవరైతే ఉపాసిస్తారో, ఇక్కడ ఏమొచ్చిందంటే అంధం తమ ప్రవిశంతి ఏ అవిద్యా ఉపాసితే అనే శ్లోకం మంత్రం తర్వాత విద్యాంచ అవిద్యాంచ యశ్చత్ వేదో ఉభయగం సహ, విద్య అవిద్య రెండూ కలిపి ఎవరైతే చేస్తారో అవిద్యయాయ అవిద్య అనే కర్మల చేత మృత్యుం తీర్త్వ మృత్యువును దాటి విద్యయాయ విద్య చేత అమృతమశ్నుతే అమృతం పొందుతారు అనంది. అంటే అప్పుడు వాడు పూర్వపక్ష ఉద్దేశం కరెక్ట్ అయింది కదా, అంధం తమ ప్రవేశించి అవిద్యా ఉపాధి, ఒక్క అవిద్యనే ఎవరైతే ఉపాసిస్తారో అంధలోకానికి పోతారు, రెండూ కలిపి చేస్తే అమృతలోకం వస్తుంది. అంటే సముచ్చయవాదాన్ని చెప్పడానికి, సముచ్చయ విధిని చూపించడానికి అక్కడ చెప్పిందే కానీ, అంతేగాని తమస్సులోకి వచ్చేస్తుంది మీరు చెయ్యకండి కాదంతా అని చెప్పి నిషేధించడానికి రాలేదు. రెండో మంత్రం మీరు చూడటం లేదు, రెండో మంత్రం చూడటం లేదు. ఒక మంత్రంలో ఒక పంక్తి తీసుకొని దాన్ని అర్థం చేసి నిషేధించడం చెప్పేసిందని, మీరు కార్యబ్రహ్మ నిషేధించింది అని చెప్పేస్తున్నారు, రెండో మంత్రం చూడటం లేదు అని అడుగుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ అందువల్ల వాస్తవంగా సంభూతి అపవాదం చేయడానికి శృతివాక్యము రాలేదు అని పూర్వపక్షి. ఇక్కడ వివృత్తికారులు ఏం చెప్తున్నారంటే, సజ్జనస్వామి వారు ఇక్కడ ఓయి ఉత్తరోత్తర మంత్రంలో, ఉత్తరోత్తర అంటే తర్వాత తర్వాత వచ్చే మంత్రంలో ఇలా చెప్పింది ఏమని, అన్యదేవాహుర్ సంభవాత్, అంటే కార్యబ్రహ్మము సంభవము కంటే అన్యము అని చెప్పాడు. అక్కడ కార్యబ్రహ్మాన్ని నిషేధించాడండి, కటిక చీకటలో పోతారు అని. అన్యదేవాహు సంభవాత్, ఆ కార్యబ్రహ్మము కంటే అన్యదేవాహు, వేరే దేవుడు ఉన్నాడు, ఎవడు, కానబ్రహ్మము అని ఈ రకంగా పది, ఈశావాస్యం పదిలో అన్యదేవాహు సంభవాత్ అని దాంట్లో ఫలాన్ని కీర్తిస్తున్నాడు కదా, ఫలాన్ని కీర్తిస్తున్నాడు కదా, ఏమిటి, అమృతం అశ్రుతే, నిన్నటి చెప్పాను కదా రెండూ కలిపి చేస్తే అమృతం వస్తుంది అని, అలాంటి ఫలాన్ని కీర్తిస్తున్నాడు కదా. అంతేగాని ఫలాన్ని కీర్తిస్తున్నాడు కానీ ఇక్కడ ఉపాసనని దూషించడం కాదు, ఒక్కటి చేయకండిరా రెండూ కలిపి చేయండిరా సముచ్చయంగా చేస్తే మీకు అమృతలోకం వస్తుందని అక్కడ ఫలాన్ని కీర్తిస్తున్నాడు, అంతేగాని ఇక్కడ చేయటం లేదు. ఏ రకంగా అది అపవాదం అవుతుంది అంటే, సంభూతంచ వినాశంచ యస్త ద్వేదో ఉభయగం సహ అని. ఇక్కడ వినాశేన సంభూతే సముచ్చయ అవిధి అర్థ అని పైన పూర్వపక్షి చెప్పాడు కదా, ఆ మంత్రాన్ని ఇక్కడ మేము చూపిస్తున్నాం, ఈశావాస్యంలో 14వ మంత్రం. ఏంటంటే సంభూతించ వినాశంచ యస్త ద్వేదో ఉభయగం సహ, ఎవడైతే సంభూతిని ప్రకిరణం, ఎవరైతే సంభూతిని అంటే కార్యబ్రహ్మమును వినాశనాన్ని ఈ రెండింటినీ చేర్చుకుని ఎవడైతే తెలుసుకుంటాడో, ఎవడైతే తెలుసుకుంటాడో రెండు కలిపి ఎవడైతే తెలుసుకుంటాడో, ఉభయగం సహ రెండింటినీ ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడు వినాశేన మృత్యుం తీర్త్వ, వినాశము వలన మృత్యువును దాటి సంభూత్య అమృతం వచ్చినతే, సంభూతి వలన అమృతలోకం పొందుతాడు, అమృతాన్ని పొందుతాడు అని ఈ రకంగా చెప్పబడింది కదా అని పూర్వపక్షి దాన్ని అక్కడ చూపించాడు. అంటే సముచ్చయాన్ని చూపించాడు కదా. అందులో కార్యానికి వినాశధర్మం, అవ్యాకృతం కార్యం అవడం చేత వినాశి అంటాం ఇక్కడ. ఇక్కడ వినాశము వినాశి అంటే కార్యానికి వినాశము ధర్మం కదా, కార్యము కుండ అనే దానికి వినాశం ధర్మం కదా, కారణము వినాశి అది వినాశం కాదు అని అర్థం. అంటే వినాశానికి వినాశి అంగి అది. ఏ అందువల్ల అవ్యాకృతము కార్య కారణమవడం చేత అది వినాశి వినాశి అంటాం కదా. ఇక్కడ వినాశం అనగా సంభూతియే అవుతుంది,
అక్కడ భాష్యకారులు చూపించారు ఈశావాస్యంలో. ఇక్కడ వినాశం అంటే ఏమిటి, వినాశం చేత మృత్యుని దాటడం ఏమిటి, ఇక్కడ సంభూతం వల్ల అమృతం రావడం ఏంటి, మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, సంభూతి అంటే కార్యబ్రహ్మం, అసంభూతి అంటే కారణబ్రహ్మం. కార్యం సంభూతి అసంభూతి అని మంత్రాన్ని ముందు మొదలెట్టాడు, తర్వాత మంత్రంలో మార్చేశాడు. ఏమని, సంభూతంచ వినాశంచ అన్నాడు. ఎస్తత్ వేదోపయో అసంభూతిని వాడకుండా సంభూతి వినాశం అనేది వాడిశాడు. అప్పుడు దానికి ఏ రకంగా చేయాలి అంటే, అప్పుడు భాష్యకారులు కొన్ని వాక్యాలు తీసుకొని దాన్ని రెక్టిఫై చేశారు. ఏంటంటే ఇక్కడ వినాశము అంటే సంభూతి అని తీసుకోమంటున్నారు భాష్యకారులు. ఈ మంత్రంలో వినాశము అంటే సంభూతం తీసుకోవాలి, సంభూతం అంటే కార్యబ్రహ్మమును ఎవరైతే ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు మృత్యువుని దాటి అని తీసుకోవాలి. అలాగే దీనికి అనుగుణంగా అర్థాన్ని చెబితే, మొదటి వాక్యానికి వినాశం అనగా సంభూతి అనియు, సంభూతి అనే శబ్దానికి అసంభూతిని అర్థంలో ప్రయోగించిందని ఇక్కడ తెలియాలి. ఇక్కడ సంభూతి అనే అర్థానికి అసంభూతిని తీసుకోవాలి, వినాశం అనే అర్థానికి సంభూతి అని తీసుకోవాలి. అందులో సంభూతి అంటే కార్యబ్రహ్మం ఎవరైతే ఉపాసిస్తారో అలాంటి వాళ్ళు మృత్యువుని దాటి, ఇక్కడ వినాశం అనే శబ్దానికి సంభూతి అనే అర్థాన్ని అసంభూతిగా తీసుకుంటే వాళ్ళు అమృతలోకాన్ని, ఆ కార్యబ్రహ్మను ఉపాసించే వాళ్ళు అమృతలోకాన్ని పొందుతారు, రెండు కలిపి. అర్థమైందా?